హలో మై డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు ఆర్ యూట్యూబ్ ప్లాట్ఫామ్ రోహిత్స్ అనాలిసిస్ గైస్ మళ్ళీ చాలా రోజులైంది మీ ముందుకు వచ్చి అఫ్ కోర్స్ అటు ఏపీ నుంచి ఇటు టిఎస్ నుంచి రెండు స్టూడెంట్స్ని టూ స్టేట్స్ స్టూడెంట్స్ని బ్యాలెన్స్ చేయడం గ్రూప్ టూ దగ్గరలో ఉండడం మళ్ళీ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ అయిపోయి మెయిన్స్ డేట్ కూడా ఇవ్వడం వీటన్నిటి వల్ల స్టూడెంట్స్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ దాన్ని రీచ్ అవ్వడానికి మేము చేసే ప్రయత్నం వీటన్నిటిని బ్యాలెన్స్ చేస్తూ ఉన్నాను ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఇవన్నీ కూడా స్ట్రీమ్ లైన్ చేసి ఇంకాస్త ట్యూన్ అప్ చేస్తాను బట్ అంతకంత ముందు టిఎస్పిఎస్సి గ్రూప్ వన్ మెయిన్స్ గ్రూప్ వన్ మెయిన్స్ సో ఆల్మోస్ట్ ఒక ఫోర్ మంత్స్ టైం పీరియడ్ ఉంది ఫోర్ మంత్స్ టైం పీరియడ్ చాలా మంది స్టూడెంట్స్ యాజ్ యూజువల్ అయోమయం అంటే నెగిటివ్ కోసం కాదు ఒక పాజిటివ్ అయోమయం అంటే జనరల్గా ఒక ప్రోడక్ట్ని ఒక ఒక కంపెనీ డిస్ప్లే చేసే ముందు ఆ ప్రోడక్ట్కి సంబంధించి కస్టమర్స్కి కొన్ని ఫ్రీక్వెంట్లీ ఆస్ట్ క్వశ్చన్స్ ఉంటాయి కదా అవి డిస్ప్లే చేస్తుంది క్లియర్గా సో సేమ్ అలాగే మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఇక్కడ మన ప్రోడక్టే మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ డిస్క్రిప్టివ్ ఆన్సర్ రైటింగ్ ఈ డిస్క్రిప్టివ్ ఆన్సర్ రైటింగ్కి సంబంధించి చాలామంది అభ్యర్థులకు కొన్ని ఫ్రీక్వెంట్లీ ఆస్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి రీసెంట్గా కొంతమంది పేరెంట్స్ కాల్ చేశారు వాళ్ళ కూతురుకి ఇన్ని మార్కులు వస్తున్నాయి వాళ్ళ కొడుకు ఇన్ని మార్కులు వస్తున్నాయి స్టూడెంట్స్ ఇన్ని మార్కులు వస్తున్నాయి సో చాలా మంది అంతకుముందు నా దగ్గర డైరెక్ట్ గా కానీ గా నాతో కమ్యూనికేషన్లో ఉన్న యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ ఇన్స్పెక్ట్ సబ్ ఇన్స్పెక్టర్ ఆస్పిరెంట్స్ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఇలా అన్ని ఎగ్జామ్స్ కి సంబంధించి కొన్ని ఫ్రీక్వెంట్లీ ఆస్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి సో వీటన్ని ఫ్రీక్వెంట్లీ ఆస్ట్ లో వన్ మేజర్ క్వశ్చన్ ఏంటంటే దట్ ఈస్ నథింగ్ బట్ సర్ ఇంకొంతమంది ఏమంటారంటే ఆన్సర్ రైటింగ్ సార్ నాకు చాలా కంటెంట్ ఉంది గ్రూప్ టూ ఒక నాలుగైదు సార్లు మొత్తం కంటెంట్ని చదివేస్తున్నాను ఇప్పుడు గ్రూప్ వన్లో ఆల్మోస్ట్ సెవెంటీ ప్లస్ మార్క్స్ వస్తున్నాయి నేను ఖచ్చితంగా ఆన్సర్ రైటింగ్ ఇంప్రూవ్ కావాలి గ్రూప్ వన్ కొట్టాలి మీరు ఏ చెప్తే అది చేస్తాను మీరు ఏ చెప్తే అది చేస్తాను నాకు ఆన్సర్ రైటింగ్ ఇంప్రూవ్మెంట్ కావాలి అంటారు నేను కొన్ని టాస్క్స్ ఇస్తాను నాకు అడిగినప్పుడు ఎంత ఉత్సాహంతో అయితే ఏదన్నా చెప్పండి సార్ నేను చేస్తాను అంటాను కదా ఆ ఉత్సాహం ఆ ఒకటి రెండు రోజులకు మాత్రమే పరిమితం అవుతుంది ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఆ ఉత్సాహం పోయింది పోయి ఏ ఫీలింగ్లోకి వెళ్తారంటే ఈ ఆన్సర్ రైటింగ్ ఇంప్రూవ్మెంట్కి మీ పైన మీరు డిపెండ్ అవ్వకుండా పక్కన పైన డిపెండ్ అవుతారు ఏదో కంటెంటో లేకపోతే క్లాసెస్ వీటిపైన డిపెండ్ అవుతూ ఉంటారు ఇది మీరు చేస్తున్న బిగ్గెస్ట్ మిస్టేక్ అండ్ ఇంకొకటి ఆన్సర్ రైటింగ్ అంటే అంటే ఈ డిస్క్రిప్టివ్ రైటింగ్ ఏదైతే ఉందో ఈ డిస్క్రిప్టివ్ రైటింగ్ ఏదైతే ఉంటుందో దీనికి చాలా మందికి యునో భయం ఈ డిస్క్రిప్టివ్ రైటింగ్ గురించి హండ్రెడ్ పర్సెంట్ భయం అవుతుంది అసలు ఈ టైం సరిపోతుంది ఒక యావరేజ్ ఎందుకంటే గ్రూప్ వన్ చాలా అరుదుగా జరిగేది టూ థౌజండ్ లెవెన్లో లో జరిగింది తెలంగాణలో మళ్ళీ ఇప్పుడు జరుగుతుంది ఆల్మోస్ట్ థర్టీన్ ఇయర్స్ దాటింది ఇది అరుదుగా జరుగుతుంది కాబట్టి ఈ ఎక్స్పీరియన్స్ చాలా తక్కువ ఉంటుంది ఒక యూపీఎస్సీ ఆస్పిరియంట్ సో సెలెక్ట్ అయిన ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద ఆస్పీరియన్స్ లో యావరేజ్ సీరియస్గా ప్రొడక్టివ్ గా మీన్స్ ఆన్సర్స్ పైన ఫోకస్ చేసేది ఒక నాలుగు నుంచి ఐదు నెలలు మాత్రమే ఫోర్ మంత్స్ టు ఫైవ్ మంత్స్ మాత్రమే ఎందుకంటే అవుతానో లేదో తెలియదు ఫస్ట్ ప్రిలిమ్స్ అని చెప్పి చూస్తారు ప్రిలిమ్స్ అయిన తర్వాత అయ్యేసరికి మీన్స్ కి తక్కువ టైం ఉంటుంది వాళ్ళకు తెలియకుండానే ఇందులో వాళ్ళు స్కిల్స్ నేర్చుకుంటారు మనకి ఇక్కడ ఉన్న టైం ఏంటంటే జస్ట్ ఫోర్ మంత్స్ ఈ ఫోర్ మంత్స్ సరిపోతుందా ఆన్సర్ రైటింగ్ ఇంప్రూవ్మెంట్ కి ఎస్ హండ్రెడ్ పర్సెంట్ ఫోర్ మంత్స్ సరిపోతుంది ప్రొవైడెడ్ దట్ నువ్వు కరెక్ట్ స్కిల్స్ కరెక్ట్గా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే స్ట్రాటజీ యూజ్ చేస్తే మళ్ళీ చెప్తున్నాను ఆన్సర్ రైటింగ్కి సంబంధించి సిరీస్ ఆఫ్ వీడియోస్ చేయబోతున్నాను ఆన్సర్ రైటింగ్కి అద్భుతమైన ఫ్యాకల్టీ టీమ్తో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మొత్తం మార్కెట్లో సో ఈ సబ్జెక్ట్కి ఈ పర్సన్ చాలా అద్భుతంగా చెప్తాడు అంటుంటాం కదా అలా అద్భుతంగా చెప్పే ఒక్కొక్క ఆనిముత్యాన్ని తీసుకొని ఒక గ్రూప్ వన్ మెయిన్స్ కోర్స్ని రోహిత్ అనాలిసిస్లో లాంచ్ చేయబోతున్నాను హండ్రెడ్ పర్సెంట్ ఆ టీమ్ మేమిచ్చే కంటెంట్ తో నువ్వు హండ్రెడ్ పర్సెంట్ సర్ప్రైజ్ అవుతావు ఇది టెస్ట్ సిరీస్ కాదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇది కోర్స్ అండ్ మెంటార్షిప్ వీటన్నిటికి సంబంధించి కూడా మళ్ళీ నేను చేస్తూ ఉంటాను అండ్ ఇక్కడ నుంచి ఫ్రీగా మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి దానికి ఇన్పుట్స్ ఇస్తూ ఎప్పటికప్పుడు వీడియోస్ చేస్తూ ఉంటాను టెలిగ్రామ్ లో కూడా మీకు అందుబాటులో ఉంటాను ఫ్రీ ఇనిషియేటివ్స్ కూడా ఉన్నాయి అవేంటో మీకు చెప్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోర్ మంత్స్ సరిపోతుందా ఎస్ సరిపోతుంది కానీ చాలా మందిలో భయం చూడండి నువ్వు గ్రూప్ వన్ కొడతావో లేవో తెలీదు అంటే ద థింగ్ ఏంటంటే మనం గెలుస్తామో లేదో తెలీదు కానీ అంటే యూనో ప్రయత్నించకపోతే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ గెలవు అంటే ఆన్సర్ రైటింగ్ నువ్వు చేస్తావో లేదో తెలీదు కానీ ఆన్సర్ రైటింగ్ లేకపోతే మాత్రం గ్రూప్ వన్ కొట్టలేవు మరీ మరీ చెప్తున్నాను మళ్ళీ దీన్ని కనెక్ట్ చేస్తూ మళ్ళీ లాస్ట్లో ఇంటర్ కనెక్టింగ్ ఆ డైలాగ్ యూజ్ చేస్తాను నేను సో ఈ పాయింట్ ఏంటంటే ఫోర్ మంత్స్ సరిపోతుందా ఎస్ కాకపోతే ఫియర్ ఆన్సర్ రైటింగ్ అంటే చాలా మందికి ఫియర్ ఇది కేవలం గ్రూప్సే కాదు యూపీఎస్సీ కి కూడా ఫియర్ నేను జస్ట్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను ఈ ఫియర్ ఎందుకు వచ్చింది అంటే మనకు మనం ఒక పెద్ద ఫిల్మ్ యాక్టర్ని ఇమాజిన్ చేసుకున్నాం అనుకోండి మనం అంటే ఒక టెన్షన్ ఫీల్ అవుతాం అరే ఆయన చాలా గొప్పోడు చాలా చాలా పెద్ద పెద్ద సినిమాలు తీశాడు ఆయన అంటే ఒక లెవెల్ ఆయన ఒక లెవెల్లో ఉంటాడు ఆ లెవెల్లో నువ్వు ఇమాజిన్ చేసుకొని ప్రతిసారి ఆయనతో మాట్లాడాలన్నా ఆయన్ని కలవాలన్నా నువ్వు చాలా భయపడతావు కానీ వన్స్ యూ గెట్ ద టైం నువ్వు ఆయనను కలిసి మాట్లాడేసరికి అరే ఈయన నేనా ఈయన కూడా మనలాగే రెండు కాళ్ళు ఉంటాయా రెండు చేతులు ఉంటాయా సో మనలాగే బిహేవ్ చేస్తాడా మనలాగే తింటుంటాడా అని అనిపిస్తుంది అంటే జస్ట్ ఒక హీరో యూజ్ చేసిన డైలాగ్ ఇది ఇక్కడ ఏంటంటే నీకు నువ్వు ఒక పర్సన్ని చాలా హై లెవెల్లో ఇమాజిన్ చేసుకొని ఆ పర్సన్ రీచ్ అవ్వడానికి నువ్వే వెనకాల పడిపోతావు ఆ పర్సన్ని ఇంత హై ఇమాజినేషన్స్ లేకపోతే ఇంతేనా అనిపిస్తుంది సేమ్ ఎగ్జాక్ట్గా ఇక్కడ కూడా ఐ హోప్ యూ గాట్ దిస్ మీకు ఆన్సర్ రైటింగ్ ఏదైతే ఉంటుందో ఆన్సర్ రైటింగ్ ఏదైతే ఉందో ఈ ఆన్సర్ రైటింగ్ నిన్ను వెనక్కి నెట్టేయడానికి ఫస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే ఫియర్ ఈ ఆన్సర్ రైటింగ్కి నిన్ను నువ్వు ఒక అంటే ఈ ఆన్సర్ రైటింగ్ని నువ్వు ఒక హై లెవెల్లో ఇమాజిన్ చేస్తావు ఆన్సర్ రాయాలంటే ఎక్స్ట్రాడినరీ స్కిల్స్ ఉండాలి యూపీఎస్సికి ప్రిపేర్ అయిన వాళ్ళకే సాధ్యం అవుతుంది సో బాగా రాసే స్కిల్ ఉంది కామన్ మ్యాన్కి ఇది సాధ్యపడదు అని నీకు నువ్వు ఆన్సర్ రైటింగ్ పైన ఒక పెద్ద అపోహతో ఒక పెద్ద భయాన్ని క్రియేట్ చేసుకొని నీకు నువ్వు కింద పడిపోతూ ఉంటావు కానీ ఒక్కసారి ఈ భయాన్ని మొత్తం పక్కన పెట్టేసి ఆన్సర్ రాయడం స్టార్ట్ చేయు నీకంటే అద్భుతంగా ఎవరు రాయరు కానీ ఆ మొదటి అడుగు ఫస్ట్ స్టెప్ ఏదైతే ఉంటుందో ఆన్సర్ రాయడానికి అక్కడే అసలైన ఆ గేమ్ అనేది ఉంటుంది సో ఇక్కడ చూడండి నేను చాలా మంది ని చూశాను అంటే టెస్ట్ సిరీస్కి డబ్బులు కడతారు అంటే ఒక ఊపుతో రోజు టెస్ట్ రాయాలి అని చెప్పి ఎన్నో వేల రూపాయలు కడతారు ఆ ఊపు రెండు మూడు రోజులకు ఉంటుంది ఇంకొక కేటగిరీ ఆఫ్ స్టూడెంట్స్ ఫస్ట్ మొత్తం సిలబస్ చదువుదాం సిలబస్ మొత్తం చదివేసి ప్రతిదీ నాలుక మీద తిరిగేటట్టు ఉంచి తర్వాత పర్ఫెక్ట్గా టెస్టులు రాద్దాం అనుకుంటారు కానీ నీకు అన్ని ఎక్స్పెరిమెంటులు చేసే టైం ఇక్కడ లేదు ఫోర్ మంత్స్ ఉంది ఈ ఫోర్ మంత్స్లో నువ్వు కంటెంట్ చదవాలి ఆన్సర్ రైటింగ్ కూడా చేయాలి అందులో పర్ఫెక్షన్ కావాలంటే డెఫినెట్గా హండ్రెడ్ పర్సెంట్ ఒక స్ట్రాటజికల్ వేలో ముందుకెళ్ళాలి సో మీకు మెయిన్స్ రైటింగ్ రైటింగ్కి సంబంధించి ఏ డౌట్ ఉన్నా కానీ సో కాల్ మాత్రం చేయకండి జస్ట్ మెసేజ్ మాత్రమే పెట్టండి మీ కామన్ డౌట్స్ని బేస్ చేసుకొని మళ్ళీ ఫ్యూచర్ వీడియోస్ చేస్తాను మెసేజ్ మాత్రమే పెట్టండి వాట్సాప్లో రిప్లై ఇవ్వకపోతే ఇంకొక రెండు సార్లు హాయ్ అని మెసేజ్ పెట్టండి ఇమ్మీడియట్ రెస్పాన్స్ ఎక్స్పెక్ట్ చేయకండి కాల్స్ ఎక్స్పెక్ట్ చేయకండి ఓకే ఫోర్ మంత్స్ చూడండి ఆన్సర్ రైటింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేమంటానంటే ఆన్సర్ రైటింగ్ ఈజ్ అ స్కిల్ ఆన్సర్ రైటింగ్ ఇస్ అ స్కిల్ ఇది ఒక సైకలాజికల్ వే ఇక్కడ నేను ఏదో అద్భుతాలు చెప్పదలుచుకోలేదు కానీ ప్రాక్టికల్ గా మీరు ఏది ని ఫేస్ చేస్తున్నారో ఆ ప్రాబ్లం నుంచి జీరో లెవెల్ నుంచి నేను చెప్పాలనుకుంటుంది చెప్తాను ఆన్సర్ రైటింగ్ ఇస్ అ స్కిల్ ఈ స్కిల్ని అచీవ్ చేయాలంటే దానికి ఎటువంటి షార్ట్ కట్ ఉండదు దేర్ విల్ నాట్ బి ఎనీ షార్ట్ కట్ ఫర్ దిస్ స్కిల్ కానీ ఈ స్కిల్ నీకు రావాలంటే హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది కానీ దానికి కావాల్సింది ఏంటంటే దట్ ఈస్ నథింగ్ బట్ ప్రాక్టీస్ సో దట్ ఈస్ నథింగ్ బట్ ప్రాక్టీస్ జనరల్గా నేను ఈ వీడియో చేసేటప్పుడు వీడియో ఒకసారి వాయిస్ ఒకసారి వచ్చింది అనుకోండి రెండు సింక్ కాకపోతే చిరాకు వస్తుంది మీకు సేమ్ అలాగే నువ్వు ఆన్సర్ రాసేటప్పుడు నీ మైండ్ ఒకటి ఆలోచిస్తుంది నీ రాత ఒకటి రాసినప్పుడు రెండు సింక్ అవ్వకపోతే ఆ కనెక్టివిటీ అనేది మిస్ అవుతుంది అంటే నువ్వేం ఆలోచిస్తున్నావు నువ్వు ఆలోచించిందే రాయాలి అంటే ఫస్ట్ దానికి కావాల్సింది ఏంటంటే ప్రాక్టీస్ మనం చాలాసార్లు సినిమాలు చూస్తూ ఉంటాం డైరెక్టర్ ఏదో చెప్పాలనుకుంటాడు కానీ సినిమాలో ఎగ్జాక్ట్గా తను అనుకున్నది చూపించలేకపోతాడు రివ్యూస్లో ఇస్తారు డైరెక్టర్ చెప్పాలనుకుంటుంది చెప్పలేకపోయాడు సినిమా చూపించాలనుకున్నట్టు చూపించలేకపోయాడు అని అంటే నీ మైండ్లో ఉన్న కంటెంట్ని ఉంటే సరిపోదు నీ మైండ్లో హండ్రెడ్ పర్సెంట్ కంటెంట్ ఉన్నా ఖచ్చితంగా దాన్ని ప్రజెంట్ చేస్తేనే సక్సెస్ వస్తుంది మనం ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు స్కూల్స్లో కాలేజెస్లో క్యాంపస్ ప్లేస్మెంట్స్లో మనకు మైండ్లో సి లాంగ్వేజ్ లేకపోతే సి ప్లస్ ప్లస్ ఇవన్నీ కూడా అంత స్టఫ్ ఉంటుంది కానీ ఆ ఎగ్జామినర్ని చూడగానే చెప్పు అనేసరికి భయంతో ఏం చెప్పం కానీ ఇలాగే సేమ్ ఎగ్జామ్లో కూడా నీ దగ్గర స్టఫ్ ఉంటుంది కానీ స్టఫ్ని సరిగ్గా ప్రజెంట్ చేస్తేనే నీకు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అనేది వస్తుంది సో ఈ ఆన్సర్ రైటింగ్ స్కిల్ని ఎలా ఇంప్రూవ్ చేయాలి సో మళ్ళీ చెప్తున్నాను ఈ ఆన్సర్ రైటింగ్ స్కిల్ ఎలా చేస్తే రాదో కూడా చెప్తాను ఎలా చేయాలో కూడా చెప్తాను సో జస్ట్ ప్రాక్టీస్ ఎలా స్టార్ట్ చేయాలి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు స్టార్ట్ చేసే ముందు మీకు మీరు పెట్టుకున్న ఇమాజినేషన్ ఏంటంటే ఖచ్చితంగా ఇలాంటి ఇంట్రొడక్షన్తోనే నేను ఆన్సర్ని స్టార్ట్ చేయాలి ఖచ్చితంగా ఆన్సర్కి ఇలాంటి బాడీనే ఉంచాలి ఖచ్చితంగా ఆన్సర్కి ఇలాంటి కంక్లూజనే ఉండాలి అండ్ ఈ ని ఖచ్చితంగా ఈ ఫిక్స్డ్ టైంలోనే రాయాలి అంటే ఫిక్స్డ్ టైంలోనే ఈ ఆన్సర్ రాయాలి అండ్ ఫిక్స్డ్ కంటెంట్తో మాత్రమే నేను ఈ ఆన్సర్ రాయాలి అని నువ్వు పెట్టుకున్నప్పుడు నీకు నువ్వే అసలు ప్రాక్టీస్ స్టార్ట్ కూడా చేయలేవు ఇప్పుడే నువ్వు బౌండరీస్ గీసుకుంటే ఇంట్రడక్షన్ ఎలా రాయాలి బాడీ ఎలా రాయాలి కంక్లూజన్ ఎలా రాయాలి ఎంత టైంలో రాయాలి ఎంత కంటెంట్తో రాయాలి ఇక్కడే నువ్వు బౌండరీస్ గీసుకుంటే నువ్వు ఎప్పుడు కూడా ఆన్సర్ రైటింగ్లో స్కిల్ అనేది నీవు ఆ కనబరచలేవు దానికి టైం కావాలి సో అంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ అ ఫ్రీ ఫ్లో అంటే ఫ్రీ ఫ్లో కొన్ని రోజులు అలా ఫ్రీగా అంటే మీ హ్యాండ్కి ప్రాక్టీస్ అనేది ఉండాలి అంటే చూడండి జనరల్గా నేను క్లాస్ చెప్పేటప్పుడు స్టూడెంట్స్కి డిక్టేట్ చేస్తూ ఉంటే వాళ్ళు రాస్తూ ఉంటారు ఒక్కొక్కసారి ఫాస్ట్గా చెప్పేటప్పుడు ఇట్లా ఊపుతూ ఉంటారు అని సౌండ్ కూడా చేస్తారు సరే ఇంత ఫాస్ట్గా వెళ్తున్నారు అని కానీ ఎగ్జామ్లో అంతకంటే ఫాస్ట్గా నువ్వు రాయాలి అంటే అంత ఫాస్ట్గా రాయాలి అంత ఫాస్ట్గా ఆలోచించాలంటే నీకు నువ్వే కొన్ని స్కిల్స్ని న్యాచురల్గా స్టార్ట్ చేయాలి అలాంటి ఆన్సర్ రైటింగ్ స్కిల్ రావాలంటే ఫస్ట్ ఒక ఫ్రీ ఫ్లో ఒక ఫ్రీ ఫ్లో అంటే జనరల్గా నువ్వు ఒక ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ చేయాలి ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ చేయాలంటే స్టార్టింగ్ స్టార్టింగే ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ రన్ చేయమని ఏ కోచ్ కూడా చెప్పడు ఫస్ట్ జాగ్ చేయమంటాడు స్లో జాగ్ అలా అలా ఒక ఒక కంటిన్యూగా ఒక వన్ కిలోమీటర్ టూ కిలోమీటర్స్ జాగ్ ఒక్కరోజు జాగింగ్ చేయమంటాడు అట్లా ఒక పది రోజులు జస్ట్ అలా రౌండ్స్ కొట్టమంటూ ఉంటాడు ట్వంటీ డేస్ కొట్టమంటాడు తర్వాత మెల్లిమెల్లిగా లాంగ్ జంప్ ఇట్లాంటివి ఒక్కొక్క స్టెప్ ఇంప్రూవ్ చేస్తూ ఉంటాడు అంతేగాని డైరెక్ట్గా ఏ కోచ్ కూడా డైరెక్ట్గా నీకు ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ రన్ చేయనివ్వడు అలాగే నువ్వు ఆన్సర్ రాసేటప్పుడు కూడా డైరెక్ట్గా స్టార్టింగ్ స్టార్టింగే ఒక బ్యూటిఫుల్ ఆన్సర్ నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తే నీకు రాదు నువ్వు దేవుడివి కాదు నువ్వు ఒక ఎక్స్పర్ట్ అంత అంటే కాదు నువ్వే కాదు నేను కాదు ఏ ఫ్యాకల్టీ కూడా కాదు స్టార్టింగే అద్భుతంగా ఇంట్రొడక్షన్ అద్భుతంగా బాడీ అద్భుతంగా కంక్లూషన్ అద్భుతమైన ఆన్సర్ రావాలి రాకపోతే అరే ఇంక నా వల్ల కాదు అని నువ్వు అనుకోకూడదు సో ఫస్ట్ అద్భుతమైన ఆన్సర్ రాయాలంటే ఫ్రీ ఫ్లో కొన్ని రోజులు కంటెంట్ చదివి నీయంతటా నువ్వు రాయడానికి ట్రై చేయి ఈ ఫ్రీ ఫ్లో కోసం నేను మీకు చిన్న ఉదాహరణ చెప్తాను నువ్వు రోజు క్లాసెస్కి వెళ్తూ ఉంటావు ఇవన్నీ చేస్తూ ఉంటావు కదా జస్ట్ ఈ ఈనాడు పేపర్ ఏదైతే ఉంటుందో ఈనాడులో మనకు ఎడిటోరియల్ కాలం ఉంటుంది తెలుగు మీడియం వల్ల అయితే సో ఇది చెయ్యండి టెన్ డేస్లో మీ దగ్గర ఇంప్రూవ్మెంట్ కనిపించకపోతే నాకు అడగండి ఈనాడు పేపర్లో జస్ట్ ఏదైనా ఎడిటోరియల్ పికప్ చేసుకోండి అది ఇదే మళ్ళీ నేను నంబర్ ఇచ్చాను కదా ఈ ఎడిటోరియల్ మంచిదా సార్ అని మాత్రం అడగండి సో ఈనాడులో ఒక ఎడిటోరియల్ పికప్ చేసుకొని ఆ ఎడిటోరియల్ మొత్తం చదవండి అంటే మనం గ్రూప్ కి ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి రేపు నువ్వు డిప్యూటీ కలెక్టర్ అయిన తర్వాత డిఎస్పీ అయిన తర్వాత నీ దగ్గరికి కొన్ని రిపోర్ట్స్ వస్తాయి ఆ రిపోర్ట్స్ని అర్థం చేసుకొని నీ కి చెప్పగలగాలి అలాంటి కెపాసిటీయే వాళ్ళు నీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు సో ఇక్కడ కూడా నువ్వు ఈనాడు చూసినప్పుడు ఆ కంటెంట్ ఏముంది సో బట్టి కొట్టడం చదివిన తర్వాత మొత్తం ఓవర్ ద ఫ్లో చదివినప్పుడు తళ్ళు మూసుకొని ఏముంది అసలు ఈ కంటెంట్లో నేను చదివిన దాంట్లో సో అసలు దేని గురించి ఈ కంటెంట్ అందులో పాజిటివ్ ఏంటి నెగిటివ్ ఏంటి ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆలోచించి దాన్ని మీ ఓన్గా రాయడం స్టార్ట్ చేయం అదే ఇంగ్లీష్ వాళ్ళయితే హిందూ పేపర్ కానీ మీరు మీకు నచ్చిన మీకు నచ్చింది ఏ పేపర్ అయినా ఈనాడు కాదు మీరు సాక్షికి వెళ్ళిపోండి ఆంధ్రజ్యోతికి వెళ్ళిపోండి ఆంధ్రప్రభకి వెళ్ళండి నమస్తే తెలంగాణకి వెళ్ళండి ఏదైనా హిందూ కాదు డక్కన్ క్రానికల్ కాదు ఇండియన్ ఎక్స్ప్రెస్ ఎనీథింగ్ మనకి ఇక్కడ కావాల్సింది ఫ్రీ ఫ్లో సో ఒక పర్టిక్యులర్ ఎడిటోరియల్ కష్టంగా అనిపిస్తే ఒక ఆర్టికల్ని చూడండి ఏదో ఒకటి కామన్ ఆర్టికల్ దాన్ని చూసి నీకెంత అర్థమవుతుందో నువ్వు ఓన్గా రాయి ఓన్గా స్టార్టింగ్లో రాసినప్పుడు నీకు ఒక మూడు లైన్లు కూడా రావు త్రీ లైన్స్ కూడా రావు ఇది ఫస్ట్ స్టెప్ ఇంకొక రోజు ఒక్కొక్కసారి రెండు లైన్లు కూడా రావు సో ఇంకొక రోజు సడన్గా నాలుగు లైన్స్ వస్తాయి అంటే ఇలా మెల్లి మెల్లిగా ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా రాయడం అలవాటు చేసుకోండి రోజుకు నువ్వు ఆరు గంటలు కోచింగ్ క్లాసెస్కి వెళ్తున్నావా ఆన్లైన్ క్లాసెస్ వింటున్నావా విను కానీ దాంతోపాటు నీ చేతి ఫ్రీగా అవ్వాలి ఒక స్కిల్ అనేది అంటే నేతన్న వీవింగ్ చేస్తూ ఉంటాడు సో దానికి ఒక స్కిల్ ఉంటుంది సో జనరల్గా ఒక కాబ్లర్ చెప్పుల్ని తయారు చేస్తూ ఉంటారు దానికి స్కిల్ కావాలి కుండల్ని తయారు చేస్తారు అంటే అంటే చూసినంత ఈజీ కాదు ఫర్ సపోజ్ ఇప్పుడు చూడండి నాకు ఒక సిస్టంలో ఒక ప్రాసెస్ ఉంది ఒక వీడియో డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ ఆ వీడియో అప్లోడ్ చేసి దాన్ని ఈ ఫోల్డర్లో ఇలా ఇలా పెట్టాలి సో నేను సిస్టమ్ ముందు కూర్చొని నా పక్కన పర్సన్ని ఇదిగో ఇది ఇది అని చెప్పి చూపించాను అనుకోండి తను సరే అంటాడు సరే సిస్టమ్ ఆయనకి ఇచ్చేసి రేపు ఇదే పని చేయ నేను రాను ఈ పని చేయంటే కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది అంటే నేను నేను చెప్పేటప్పుడు ఇతను విన్నాడు కానీ అతను ఎలా చేయాలి అతనే సిస్టమ్ పట్టుకొని ఈ ఫోల్డర్ ఇది ఈ స్టెప్ ఈ స్టెప్ అని ఆయన చేతులతో ఆయన చేస్తే అది ఆయనకి ఎక్కువ గుర్తుంటుంది కానీ నేను చెప్పేటప్పుడు ఆయన విని రేపు నేను ఇదే చేస్తాను అంటే కుదరదు అంటే మర్చిపోతాడు సేమ్ ఇక్కడ కూడా నేను క్లాసెస్ లో క్లాసెస్ చెప్పేటప్పుడు కంటెంట్ విని రేపు ఎగ్జామ్ లో డైరెక్ట్ ఆన్సర్ రాస్తానంటే కుదరదు రాదు కూడా సో ఫస్ట్ దానికి ప్రాక్టీస్ కావాలి ఈ సెషన్లో నేను ఓన్లీ వన్ అండ్ ఓన్లీ వన్ స్టెప్ చేద్దాం అనుకుంటున్నాను ఆన్సర్ రైటింగ్ కి కావలసిన ఫస్ట్ స్టెప్ ఆన్సర్ రైటింగ్ కి కావాల్సిన ఫస్ట్ స్టెప్ దట్ ఈస్ నథింగ్ బట్ ఫ్రీ ఫ్లో ఫ్రీ ఫ్లో ఏ టైం చూడకండి ఏ కంటెంట్ చూడకండి ఏది చూడకుండా అలా ఫ్రీగా ఫ్లో వెళ్ళిపోయి చూడండి మీకు చెప్తున్నాను కదా ఈ గ్రూప్ వన్ కి అండ్ గ్రూప్ టూ కి చూస్తే గ్రూప్ టూ లో మీరు చదివిన స్టఫ్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద స్టఫ్ మళ్ళీ అది ఎందులో ఉంది గ్రూప్ వన్ లో ఉంది గవర్నెన్స్ కొంచెం ఎక్కువ చదువుతారు ఎస్ఎన్టీ కొంచెం ఎక్కువ చదువుతారు ఎన్వైర్న్మెంట్ కొంచెం ఎక్కువ చదువుతారు సో జాగ్రఫీ కొంచెం ఎక్కువ చదువుతారు డిఐ కొంచెం ఎక్కువ చదువుతారు ఆఫ్కోర్స్ అన్ని కానీ ఆ కంటెంట్ పరంగా చూస్తే ఆల్మోస్ట్ ఈ సెవెంటీ పర్సెంట్ కంటెంట్ గ్రూప్ వన్ లో ఉంది అంటే కంటెంట్ ఉంది నీ దగ్గర కానీ దాన్ని ప్రజెంట్ చేసే టెక్నిక్ నీకు తెలియాలి సో అందుకే ఫస్ట్ స్టెప్ ఫ్రీ ఫ్లో అండ్ దీనికోసం టెలిగ్రామ్ ఛానల్లో నేను ఒక ఫ్రీ ఇనిషియేటివ్ కూడా స్టార్ట్ చేశాను కొన్ని రోజుల క్రితం స్టార్ట్ చేశాను ఇది బట్ మళ్ళీ ఇవాల్టీ నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను చూడండి మీరు రోహిత్ అనాలిసిస్ ఇక్కడ మీకు కనబడుతుంది కదా ఆర్ఓహెచ్ఐ టిహెచ్ఎస్ రోహిత్ రోహిత్స్ అనాలిసిస్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఈ సబ్స్క్రైబర్స్ కనబడుతున్నారు కదా దీన్ని ఇలా క్లిక్ చేస్తే వ్యూ డిస్కషన్ అని కనబడుతుంది వ్యూ డిస్కషన్ ఇందులో మీరు చార్ట్ చేయొచ్చు ఇక్కడ చూడండి నేను అప్పట్లో ఏం చేశానంటే ఐ యూస్ టు గివ్ సమ్ క్వశ్చన్ చూడండి సో ఇక్కడ స్టూడెంట్స్ అందరూ ఆన్సర్స్ రాసి వాళ్ళకు వాళ్ళు చాట్ చేసుకున్న పాయింట్స్ ఇవన్నీ చూడండి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ అమెండ్మెంట్ యాక్ట్ ఇవన్నీ కూడా సో చూడండి ఇది నేను ఇచ్చిన క్వశ్చన్ సో ఇదంతా ఫ్రీ ఇనిషియేటివ్ నేను ఒక టైప్ ఆఫ్ మోడల్ ఆన్సర్ ఇవ్వడం స్టార్ట్ చేశాను సో చూడండి ఇక్కడ అంతా స్టూడెంట్స్ ఇది ఫ్రీ ఇనిషియేటివ్ వీళ్ళంతా రాయడం స్టార్ట్ చేశారు సో వీళ్ళందరూ ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు చూడండి సో ఇక్కడ నేను ఏం చేయబోతున్నానంటే ప్రతిరోజు ఒక కైండ్ ఆఫ్ ఆర్టికల్ ఇక్కడ చూడండి ఇక్కడ హిందూ పేపర్ కి సంబంధించి ఒక ఆర్టికల్ ఇచ్చాను ఆన్ ఉత్తరాఖండ్ యూనిఫామ్ సివిల్ కోడ్ అని డిస్కస్ ద ఛాలెంజెస్ అండ్ ఆపర్చునిటీస్ ప్రజెంటెడ్ బై ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ యూనిఫామ్ సివిల్ కోడ్ ఇన్ ఇర్చన్ సో ఇలా ఒక క్వశ్చన్ ఇచ్చాను సో ఫర్ సపోజ్ ఇంకో క్వశ్చన్ చూస్తే మళ్ళీ చూడండి హిందూ పేపర్ ద హిందూ డాట్ కామ్ అని ఇచ్చాను కదా దిస్ ఈస్ అన్ ఎడిటోరియల్ ఆన్ హిందూ అగ్రికల్చర్ ఈస్ ద కీ టు అలివియేట్ రూరల్ పవర్టీ స్టాప్ డిజాస్టర్ మైగ్రేషన్ సో ఇట్లా నేను ఒక ఆ ఎడిటోరియల్ని పికప్ చేసుకొని అది యునో ఆ లింక్ అక్కడ పోస్ట్ చేస్తాను క్వశ్చన్ కూడా పోస్ట్ చేస్తాను దాన్ని చదివి మీరు దానికి ఆన్సర్ రాయడానికి ట్రై చేయండి ఇక్కడ ఆన్సర్ రాసి మీరు ఇక్కడ పోస్ట్ చేయండి సో మీకు ఇక్కడ చూస్తే సో మీకు ఇక్కడ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ వాళ్ళు ఆన్సర్ రాసింది ఏదైతే ఉంటుందో వాళ్ళు ఇక్కడంతా కూడా పోస్ట్ చేస్తారు చూడండి ఇక్కడ ఇక్కడ పోస్ట్ చేస్తే ఏమవుతుందంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ డ్యూటీ ఫ్రీగా ఫ్రీ ఫ్లోగా ఆన్సర్ రాసిన తర్వాత ఈ ఆన్సర్ని టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేయండి టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేయండి ఫస్ట్ థింగ్ సో అండ్ సెకండ్ స్టెప్ ఏంటంటే మీరు ఇంకొక స్టూడెంట్ ఆల్రెడీ చదివి రాసి ఉంటాడు కదా దానికి ఫీడ్బ్యాక్ ఇవ్వండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఫీడ్బ్యాక్ ఇది నెక్స్ట్ స్టెప్ దిస్ ఈస్ ద అనదర్ ప్రతి వీడియోలో నేను మళ్ళీ మళ్ళీ చెప్తుంటాను సార్ నేనే ఆన్సర్ రైటింగ్కి కొత్త నేను ఎలా ఫీడ్బ్యాక్ ఇవ్వగలను అంటాను జనరల్గా హ్యూమన్ టెండెన్సీ చాలాసార్లు నేను చెప్పి ఉంటాను మనకి ఎప్పుడైనా కూడా మన ఇంట్లో ఎంత చెత్తున్నా కనబడదు ఎవరైనా పక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినా కానీ ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళినా కానీ వాళ్ళ ఇంట్లో ఉన్న ప్రతి లూప్ హోల్ ప్రతి చెత్తాన్ని కనబడుతుంది అంటే మన రైటింగ్ ఎంత బాగోకపోయినా కానీ మన రైటింగ్ ఎప్పుడు మనకు నీట్గా ఉంటుంది అవతల వాడి రైటింగ్ కొంచెం ఉన్నా గానీ మనకు తేడానికి అనిపిస్తుంది అంటే హ్యూమన్ టెండెన్సీ ఏంటంటే అవతలవాడి లోపాలని గానే పసిగట్టే స్కిల్ మన హ్యూమన్ బీయింగ్స్కి ఉంటుంది సో ఇక్కడ కూడా నువ్వు ఆన్సర్ రాసిన తర్వాత నువ్వు ఒకరికి ఫీడ్బ్యాక్ ఇవ్వడం స్టార్ట్ చేయి ఫీడ్బ్యాక్ ఇచ్చేటప్పుడు ఆబ్వియస్గా ఒక స్టూడెంట్లో ఉన్న నెగిటివ్ మార్క్స్ నీకు క్లియర్గా అర్థమవుతుంది నెగిటివ్ టెండెన్సీస్ రేపు ఈ నెగిటివ్స్ని నీ లో చూపించకోకుండా దాన్ని పాజిటివ్గా మలుచుకునే ఛాన్సెస్ ఉంటాయి సో ఇది పాయింట్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక టెన్ డేస్ పాటు ఫస్ట్ టెన్ డేస్ పాటు మొదటి పది రోజుల పాటు జస్ట్ అలా ఫ్రీ ఫ్లోలో వెళ్ళండి మీరు ఏమి ఆలోచించకండి జస్ట్ ఫ్రీ ఫ్లోగా ఆన్సర్ రాసేయండి సో నేనే ఆర్టికల్ పోస్ట్ చేస్తాను సో అండ్ ఆ తెలుగు ఇంగ్లీష్ రెండు ఆర్టికల్స్ పోస్ట్ చేస్తాను దానికి క్వశ్చన్స్ కూడా పోస్ట్ చేస్తాను జస్ట్ గో విత్ ఎ ఫ్రీ ఫ్లో మీరు రాసేయండి అనిపించింది అండ్ ఒకళ్ళకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఒకళ్ళకి ఫీడ్బ్యాక్ ఇవ్వండి సో దిస్ ఇలా చేస్తూ ఉంటేనే మీకు ఆన్సర్ రైటింగ్కి సంబంధించిన స్కిల్ అనేది డెవలప్ అవుతుంది సో మీరు కోర్సు నేర్చుకుంటూనే పార్లల్గా ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ని డెవలప్ చేస్తూ ఉంటారు ఇది ఫస్ట్ స్టెప్ ఓకేనా సో ఇది ఒక వన్ వీక్ టెన్ డేస్ పాటు ప్రాక్టీస్ చేయండి ఇది చేస్తూనే నెక్స్ట్ ఇంకా ఏం స్కిల్స్ ఇంప్రూవ్మెంట్ చేయాలి అంటే ఎలా ముందుకెళ్ళాలి ఇది సో బ్రాడ్గా ఆలోచిస్తే అవసరమైన దాన్ని విడమరిచి నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్తో ఈ వీడియోలో చెప్పాను దీన్ని ప్రొడక్టివ్గా యూజ్ చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ నీ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి నేను నాన్ స్టాప్గా యూపీఎస్సి ఐదు సివిల్ సర్వీసెస్ మెయిన్స్ రాశాను సో ఎందుకు వ ఎందుకు అన్నిసార్లు రాశాను మెయిన్స్ ఎందుకు పోయిందో కూడా నాకు క్లియర్గా రీజన్ తెలుసు సో నేను ఆ ప్రాబ్లమ్స్ని అంత దగ్గరుండి చూశాను కాబట్టి నాకంటే పర్ఫెక్ట్గా ఇంకా ఎవరు చెప్పరని నేను అనుకుంటున్నాను అయితే నేను ఫీడ్బ్యాక్ ఇవ్వను ఇక్కడ నేను ఇన్పుట్స్ మాత్రమే ఇస్తాను ఇవ్వచ్చు కదా మీరు అడిగిన ఇచ్చే టైం నాకు లేదు ఆఫ్లైన్ క్లాసెస్ని ఆన్లైన్ క్లాసెస్ని పైగా ఇప్పుడు కొత్తగా గ్రూప్ వన్ పాలిటీస్ స్టార్ట్ చేస్తున్నాను అన్ని సబ్జెక్ట్స్ని మేనేజ్ చేయడం మీకు మంచి కంటెంట్ ఇవ్వడం టెస్ట్ సిరీస్ వీటన్నిటిని మానిటరింగ్ మాత్రమే చేస్తున్నాను కాబట్టి నాకు టైం సరిపోదు కానీ సో ఒక మెంటార్షిప్ని మాత్రం ఖచ్చితంగా స్టార్ట్ చేస్తాను ఫ్యాకల్టీ టీంతోనే ఎన్ని మా ఎన్ని క్వశ్చన్స్కి ఫీడ్బ్యాక్ ఇవ్వగలుగుతాను ఎలా అంటే ఇప్పుడు మీకు మీరే ఫీడ్బ్యాక్ ఇవ్వమన్నాను కదా ఇది ఫ్రీ ఇనిషియేటివ్ రేపు ఫ్యూచర్లో మెంటార్షిప్ స్టార్ట్ చేస్తాను సో ఒక టూ త్రీ డేస్లో దానికి సంబంధించిన అప్డేట్ ఇస్తాను అద్భుతమైన కోర్స్ రాబోతుంది ఇండివిజువల్ కోర్సెస్ ఉంటాయి ఫుల్ లెంత్ కోర్సెస్ ఉంటాయి ఆన్సర్ రైటింగ్ ఇంకా ఎలా ఇంప్రూవ్మెంట్ చేయాలి ఇవన్నీ కూడా ఈ వీడియోలో చెప్తాను ఓకే భవిష్యత్ వీడియోలో రోహిత్స్ అనాలిసిస్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఎప్పటికప్పుడు గ్రూప్ వన్ అండ్ గ్రూప్ టూ వీటికి సంబంధించిన అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను ఖచ్చితంగా మీరు ఈ వీడియోలో ఎంతో కొంత నేర్చుకున్నారని నమ్ముతున్నాను సో మీ గనక వీడియో నచ్చినచ్చయితే నచ్చినట్లయితే సో ఆన్సర్ రైటింగ్ గురించి కొంచెమన్నా భయం పోగొట్టుకున్నాను ఇప్పటి నుంచి ఆన్సర్స్ రాస్తాము అని అనుకునే వాళ్ళు కమెంట్ చేయండి అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ